రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడ నడిబడ్డిలో పెట్టడం అనేది ఇది హర్షించదగిన విషయం ఎందుకంటే మన భారతదేశం ఈ రోజు ఏదైనా సరే ప్రపంచ దేశాల్లో గనక నంబర్ 1 ఖ్యాతి గనక తెచ్చుకుందండి అంటే అంది అంటే ప్లస్ ప్రతి సామాన్యుడు కూడా ఈ రోజు వాళ్ళకున్న హక్కుల్ని గనక అనుభవిస్తున్నారంటే గనక అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దైవల్లే ఆయన దళితులకే ఆదర్శప్రాయుడు అని చెప్తారు అలా కాదు ఆయన ప్రతి కులానికి భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి కూడా ఆయన దైవాంశ సంబూతుడు ఒక దేవుడి లెక్క ఎందుకంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఓటు హక్కు కల్పించిన వ్యక్తి అలాంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని విజయవాడ నడిబడ్డిలో పెడతానని శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం గారు చెప్పటం ఇది చాలా ఆనందకరమైన విషయం అన్నమాట అలాగే కాకపోతే ఏంటంటే ఇది అమరావతిలో పెడతాను అని చెప్పేసి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం అయితే చేశారు కానీ అది ఆచరణ రూపంలో మాత్రమే అయితే జరగలేదు కానీ అంబేద్కర్ గారి ఆశయ సాధన గురించి గాని అంబేద్కర్ గారి గురించి గాని ఎంతో కొంత మంచి దృక్పథం ఉన్న మన వ్యక్తి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ఇది విజయవాడ నడిబొడ్డిలో పెట్టడం మాత్రం నేను చాలా చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నా మాట పాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అంబేద్కర్ విగ్రహాన్ని అమరావతిలో పెడతాను అని చెప్పేసి మాటల వరకు చెప్పడం జరిగింది హామీల్లోకి వచ్చేటప్పటికి ఏం చేశారు అది చేయకుండా ఆయన గత 5 ఏళ్లలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా దానికి విగ్రహ రూపానికి గాని శంకుస్థాపన చేయడం గాని లేకపోతే దాన్ని విగ్రహానికి కావాల్సిన ఏర్పాట్లు గాని చేసుంటే అలాగే అమరావతిలో పెట్టడం అనేది జరిగితే అందరూ సంతోషించదగింది విజయవాడ అయినా సరే ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి నడిబొడ్డులో ఉంది అమరావతికి దగ్గరలో ఉంది ప్లస్ ఏదన్నా సరే విజయవాడలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం అనేది మాత్రం అంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అది పీడబ్ల్యూ గ్రౌండ్లో పెట్టడం అనేది మాత్రం మేము స్వాగతిస్తున్నామండి అనేసి అది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకునే ఏ నిర్ణయమైనా సరే ప్రజలకి చాలా మంచి చేకూర్చే దట్లుంది ఎందుకనంటే ఈరోజు చూడండి కోవిడ్-19 వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో అసలు ప్రపంచమే అతలాకుతలం అయిపోతుంది ఇప్పుడు డబ్బులున్నా సరే ప్రైవేట్ హాస్పిటల్స్లో కనుక ట్రీట్మెంట్ చేయాలి అని అంటే అది జరగట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఎంతో కొంత ఈ ఆరోగ్యశ్రీ వల్ల చేకూర్చాలి అని చెప్పేసని ఆయన ముందు చూపుతో ఆలోచించి ఏ రాష్ట్రంలో చేయనట్టుగా మనకి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం కాడ ముందుగా ఏంటంటే ఈ కోవిడ్-19 గురించి జరగబోయే ఫ్యూచర్ గురించి ఆలోచించిన ఆయన ఏకైక ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గారి అభిప్రాయం ఏంటంటే సామాన్యుడికి ఎవరికైనా కనుక కోవిడ్-19 వల్ల కనుక ఏదన్నా ఆపద కనుక వస్తే వాళ్ళు ప్రాణాలు కోల్పోకూడదని చెప్పేసని ఈ పథకాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్ల కనుక మంచే జరుగుతుంది కానీ చెడైతే జరగదు అలాగే సామాన్యులకి మధ్యతరగతి కుటుంబాలకి ఏదన్నా కానీ బిలో ప్రావర్టీ పీపుల్స్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి వైద్యం అందాలని చెప్పేసి ఆయన దృఢ సంకల్పాన్ని కూడా మేమందరం కూడా స్వాగతిస్తున్నామాట ఇప్పుడు ఏ అధికార ప్రభుత్వం ఉంటే వాళ్ళ పథకాలు అనేది అమలు జరగడం అనేది జరుగుతుంది ఇప్పుడు లాస్ట్ టైము రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు అదే పథకాన్ని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం అని చెప్పేసి పెట్టేసి చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేశారు ఏవైనా సరేనంటే పేర్లు అయితే మార్పు చెందొచ్చు కాకపోతే ఏంటంటే జనానికి ఎంత లబ్ధి చేకూరుస్తున్నాయి ప్రజలకి ఎంత వరకు మేలు చేకూరుస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పథకం ఏ పథకమైనా కావచ్చు ఇప్పుడు అమ్మబడి ఉంది చంద్రబాబు నాయుడు గారు అమ్మబడి పథకం పెట్టారా పెట్టలేదు కదా రైతు భరోసా పథకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకంలో ఉంది ఆరోగ్యశ్రీ పథకంలో 1000 రూపాయలు దాటిన ఎవరికైనా సరే ఉచితంగా ఆరోగ్యం చేయాలని చెప్పేసి చెప్తున్నారు అలాగే ఈ రాష్ట్రంలో కాకపోయినా పొరుగు రాష్ట్రాల్లోకి వెళ్ళినా కానీ ఆరోగ్యశ్రీ పథకం వర్తించేటట్టు చేస్తున్నారు అలాగే రైతులకు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఏదన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే చాలా వరకు ఆయన ఏ పథకాలు స్టార్ట్ చేసినా కానీ వాహనమిత్ర కావచ్చు ఏ పథకమైనా కానీ ప్రజలకి బిలో మధ్యతరగతి కుటుంబాలకి డైరెక్ట్ అకౌంట్లో వేస్తున్నారు కావాలంటే చూడండి మనం గ్రామ సచివాలయంలో వాలంటీర్ దగ్గరికి వెళ్ళి మనం కావాల్సిన డాక్యుమెంట్స్ కనుక ఇస్తే లబ్ధిదారులకి వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా అమౌంట్ పడుతుంది ఏదన్నా మిస్ డీఫాల్ట్ ఉంటే కనుక ఫలానా దానివల్ల మీకు
ఇది ఉండటం వల్ల మీకు అమౌంట్ రావట్లేదని చెప్పేసి గ్రామ సచివాలయంలోనే చెప్తున్నారు వాలంటరీ వ్యవస్థ బాగుంది గ్రామ సచివాలయం వ్యవస్థ బాగుంది ఏదైనా సరే ప్రజలకు అందుబాటులో గనక ప్రతి ఒక్క పదకాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిగా ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారు అలాగే మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు ఇదేంటంటే వాళ్ళు పదకాలు వీలు పెట్టారు వీలు పదకాలు వాళ్ళు పెట్టారు అనేది కాదు ప్రజలకు ఎంత మంచి చేయగురుస్తున్నది అనేది ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రం నేను అనుకునేది మాత్రం ఏంటంటే ఆయన మాత్రం ప్రజలకు మంచి చేయాలని చేసి దృఢసంకల్పంలో ఉన్నారు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలైనా చేయొచ్చు ఎన్ని నిదాద రూపంలోనైనా సరే చేయొచ్చు అయినా సరే ఎన్ని చేసినా గాని జనానికి ఈ పదకాలు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఏవైతే మానిఫెస్టోలో నవరత్న పదకాలు పెట్టారో ఆ నవరత్న పదకాలు అమలు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం రైతు భరోసా అనేది జగన్ మోహన్ రెడ్డి గారు పెట్టడం అనేది చాలా ఆశ్చర్యకర విషయం మీరు కావాలంటే చూడండి నిన్న జూలై 8వ తారీఖు రైతు దినోత్సవం అని చెప్పేసి పెట్టి ఏం చేశారు పంటలకు బీమాకి ఏ రైతైనా సరే 1 రూపాయి చెల్లించండి పంటకి బీమా ఇస్తానని చెప్పేసి ఎవరైనా సరే ఏం చేసేవాళ్ళు ఏ సెప్టెంబర్ లోనో అక్టోబర్ లోనో అనౌన్స్ చేసేవాళ్ళు వర్షాకాలం ముందే జగన్ మోహన్ రెడ్డి గారు వర్షాకాలం ముందే పంట బీమా అందిస్తాము ప్రతి రైతు 1 రూపాయి కట్టండి అని చెప్పేసిని అందరికి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది రైతులకు ఏవైతే ఉన్నాయో రైతులకు ఏందండి ఆక్వా రైతులు కావచ్చు ఏ రైతైనా కావచ్చు ఆ రైతులకు కావాల్సిన సామాన్లు వరకు ఏదన్నా సరే అక్కడ రైతు వ్యవస్థ దాంట్లో మీకు అందించడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కటి రైతుకి కావాల్సిన ఏవైతే అవసరమైన పరికరాలు ఉన్నాయో అవన్నీ కూడా అందుబాటులో తేవడానికి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేయడం జరుగుతుంది అలాగే రైతులకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తారని చెప్పేసి నిన్న కాక మొన్న బ్యాంకు వాళ్ళతో టై అప్ పెట్టుకోవడం జరిగింది ఏదన్నా కానీ జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రం రైతులకైతే గనక వాళ్ళ నాన్నగారి లాగా మంచే చేస్తారని చెప్పేసి నా అభిప్రాయం అండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి